హలో ఎవరీవన్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి మనకు ఇవాళ డిఎస్ అంటే న్యూస్ ఏంటంటే, ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది, మెయిన్ పేపర్లో రావడం జరిగింది ఈ యొక్క ఆర్టికల్ అయితే. మరి ఈ ఆర్టికల్లో ఏ విషయం ఉందంటే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మీరు టైటిల్ చూస్తున్నట్టయితే డిఎస్సీ అభ్యర్థులు ఆగాల్సిందే అనేటువంటిది ఇచ్చారు. అంటే సెలెక్ట్ అయిన అభ్యర్థులు అంటే ఇంకా సెలెక్షన్ లిస్ట్ అయితే రాలేదు, చాలామంది హోప్స్ పెట్టుకుని ఉంటారు. అంటే ఉన్న పోస్టులను బట్టి వాళ్ళు కట్ ఆఫ్ నిర్ణయించుకొని చాలామంది సెలెక్ట్ అయినట్టు అభ్యర్థి అయితే వేచి చూస్తుంటారు. మరి వాళ్ళైతే ఆగాల్సిందే అనేటువంటిది అయితే ఇక్కడ ఇచ్చారు. మరి ఇక్కడ చూసినట్టయితే కింద మూడు సెలక్షన్ జాబితా విడుదలకు ముందుకు రాని ప్రభుత్వం అని ఇచ్చారు. మరి ఎన్నికల కోడ్తో జీవోల విడుదలకు ఆటంకం, జూన్ లేదా ఆ తర్వాత ఎంపిక జాబితా అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. మరి సెలక్షన్ లిస్ట్ అయితే మనకు మూడు రోజులు అంటే మనకు మూడు నెలలు పట్టే అవకాశం అయితే ఉందన్నటువంటిది నిన్న విశాలంలో ఇచ్చారు. ఇక్కడ కూడా జూన్ తర్వాత అంటే కూడా ఇంకా జూలై కాబట్టి ఇక్కడ కూడా మూడు నెలలు పడుతుంటే టైమే ఇచ్చారు. మరి ఇందుకు మనకైతే సెలక్షన్ జాబితాకు సంబంధించి మనకు ప్రభుత్వం అయితే వెనుకాడు చేస్తున్నట్టయితే అడుగుతు ఇక్కడ ఇచ్చారు. మరి ఫిలప్ చేస్తున్నటువంటి అయితే మనకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, బట్ కాకపోతే పోస్టింగ్ అనేది లేట్ అవ్వచ్చు. కానీ మనకైతే ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్ అయితే ఎప్పటికైనా వదలక తప్పదు, ఎందుకంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత కాకుంటే లేట్ అవుతుంది, వెయిట్ చేయాలంతే. అది ఎప్పుడు చేస్తున్నటువంటిది గవర్నమెంట్కి తెలియాలి. మరి ఒకసారి మనము కేటగిరీల వరకు పరీక్షలు రాసిన అభ్యర్థుల గురించి ఒకసారి చూసుకుంటే, స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి 118,284 మంది రాశారు స్కూల్ అసిస్టెంట్. ప్రిన్సిపల్ చూసుకుంటే 4,539 మంది. అలాగే పీఈటీలో వచ్చేసి 21,886. అలాగే టీజీటీ వచ్చేసి 25,286 మంది రాశారు. ఎల్పీ వచ్చేసి 18,802 మంది. మరి పీఈటీ వారు 12,864. అలాగే నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ 546. ఆర్ట్ డ్రాయింగ్ వచ్చేసి మీకు 1,046. క్రాఫ్ట్ వచ్చేసి 15,046. మనకు హెచ్జీటీ అత్యధికంగా హెచ్జీటీ ఉన్నారు, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఉన్నారు. మరి హెచ్జీటీ వచ్చేసి 289,183 మంది రాశారు. మరి స్పెషల్ స్కూల్ టీచర్లు వచ్చేసి 236 మంది రాశారు. మొత్తంగా చూసుకుంటే 505,547 మంది మొత్తం మనకు ఎగ్జామ్కి అయితే రాయడం జరిగింది. మరి ఇంతమందిలో మనకు జాబ్స్ వచ్చే ఎంతమంది కంటే 7,000 మంది దాకా మాత్రమే జాబ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మరి హెచ్జీటీ చూసుకున్నట్టయితే అన్ని డిస్ట్రిక్ట్ కలుపుకున్నా కూడా మనకు 4,000 లోపల ఉన్నాయి పోస్టులు, 3,000 నుండి 4,000 మధ్యలో. మరి ఈ 289,000 మందిలో కేవలం వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయనేటువంటిది కన్ఫాము. అంటే మనకున్న పోస్టులు అయితే అవే కాబట్టి, ఎందుకంటే మొత్తం రాసిన అభ్యర్థులందరికీ పోస్టులు ఇవ్వాలంటే మనకు అన్ని పోస్టులు అయితే ఉన్నా కాబట్టి మనకున్న జాబ్స్ అయితే ఫిలప్ చేస్తున్నారు. బట్ కాకపోతే మనకు జాబ్స్ అనేవి ఉన్నా కూడా తక్కువ పోస్టులు అయ్యారు కాబట్టి చాలామంది అభ్యర్థులు అయితే నష్టపోతున్నారు. మరి నెక్స్ట్ డిఎస్సీ పెట్టినప్పుడు మరి రాసుకోవాలి, ఇప్పుడు కష్టపడినంతా వృధా అవుతుందని చాలామంది అభ్యర్థులు అయితే బాధపడుతున్నారు. మరి ఇంకా మనం ఇక్కడ న్యూస్ ఏమి ఇచ్చారనేది ఒకసారి చూసుకున్నట్టయితే, రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సీ 2018 ఇక ఎంపికలు మరింత జాప్యం కానున్నాయి. మరి ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఎంపికల జాబితా విడుదల ఆలస్యమవుతోంది. ఇందుకు ఎన్నికలు కూడా ఆటంకంగా మారింది. మరి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక పోస్టుల భర్తీకి అవకాశం ఉంది. మే ఆఖరి నాటికి ఎంపిక ప్రక్రియను ముగించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ముందుగా ప్రణాళిక రూపొందించుకున్న ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నుంచి జీవోల విడుదల నిలిచిపోవడంతో మనకు ప్రణాళిక అమలుకు అయితే అడ్డంకులు ఏర్పడ్డాయి. మరి ఎన్నికల కోడ్ మే ఆఖరి వరకు ఉండడంతో అప్పటి వరకు జీవోలు వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. జూన్ లేదా ఆ తర్వాత మాత్రమే డిఎస్సీ ఎంపికలు పూర్తి చేయడానికి వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. మీకు జూన్12 కాబట్టి మీకు స్కూల్స్ ఓపెన్ చేసింది. ఒకవేళ మీకు జూన్ స్టార్టింగ్లోనే మీరు జీవో విడుదల చేసి మీకు 10 or 12 డేస్ ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, జూన్12లోనే మీరు విధుల్లోకి అయితే చేరిపోవచ్చు. ఒకవేళ అంత స్పీడప్ ప్రాసెస్ అయితే, లేదంటే మీకు జూలై లేదా ఆగస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి అయితే జాబ్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి, బట్ కాకపోతే ఎప్పుడు వస్తాయనేది మీరు వేచి చూడాలి. అందులో మరి ఒక పక్క కోర్టు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అవి క్లియర్ అవ్వాలి మరి వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలంటే. మరి మొత్తానికి అయితే ఏం జరుగుతుందో తెలియదు, కానీ అప్డేట్స్ అయితే మనకు వస్తున్నాయి, మనమైతే ఇక్కడ చెప్తున్నాము. మరి ఒక పక్క ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం వహిస్తుంది, ఒక పక్క కోర్టు కేసులు ఉన్నాయి. మరి ఎంపికైన అభ్యర్థులు అయితే ఎప్పుడు నియామక పత్రం అందజేస్తారనేది వెయిటింగ్లో ఉన్నారు. మరి అన్ని పెండింగ్లోనే ఉన్నాయి, మనకు ఏది కూడా క్లియర్ అవ్వలేదు ఇంకా ఇప్పటివరకు అయితే. మరి సర్కారు జాప్యమే కారణం అంటుంటే ఇంకొక టైటిల్ ఇచ్చారు. మరి డిఎస్సి పరీక్షలు వచ్చేసి మనకు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అయితే మనకు జరిగిపోయాయి. మనకైతే మెరిట్ జాబితా చాలా స్పీడ్గా అయితే ప్రకటించేశారు, జస్ట్ 15 డేస్లో మనకు మెరిట్ జాబితా ఇచ్చేశారు. ఆ తర్వాత ఎంపికల జాబితాలు రూపొందించి జిల్లాలకు పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జీవో విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది, కానీ జీవో విడుదల చేయకుండా సర్కారు
మినామేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఈలోగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అంటే మనకు ఈ మెరిట్ లిస్ట్ రాగానే సెలక్షన్ లిస్ట్ అయితే వాళ్ళు తయారు చేసి గవర్నమెంట్ పంపించారన్నారు. కాకుంటే గవర్నమెంట్ నుండి అప్డేట్ రాలేదన్నారు. అంటే గవర్నమెంట్ మీన్స్ ఇక్కడ అనుకున్నటువంటి ప్రభుత్వం, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ప్రభుత్వంకి పంపించిన వాళ్ళ నుండి అప్డేట్ రాలేదంటే మనకు ప్రభుత్వమే నిర్లక్ష్యం వహించారని ఇక్కడ అర్థమైపోతుంది. మరి ప్రభుత్వం ఆ రోజే మనకు ఈ జీవో విడుదల చేసింటే ఈ పాటికి మీకు ఎలక్షన్ కొట్టినా సరే మీకు ట్రైనింగ్ అలాంటివన్నీ అయిపోయేసి మీరు ఇక జూన్12 నుండి విధుల్లోకి అయితే చేరిపోయేవారు. మరి ఇక్కడ గవర్నమెంట్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తుంది. ఇక్కడ పాఠశాల విద్యాశాఖ వాళ్ళ ముందున్నా సరే ఇక్కడ సర్కార్ అయితే దీన్ని ఆమోదించలేదనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మరి అలాగే మనకు ఈలోగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తర్వాత ఆక్షన్ ఉండే కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో ప్రభుత్వం విధానపరమైన ఎలాంటి నిర్ణయాలు ఉత్తర్వులు జారీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల షెడ్యూల్కు ముందు ఎంతో సమయం ఉన్న జీవో విడుదల చేయనందున ఎంపిక ప్రక్రియ అయితే పూర్తి కాలేదనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎన్నికల కంటే ముందే మనకు ఎంత సమయం ఉన్నా కూడా జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం వహించినటువంటిది క్లియర్గా ఉంది ఇక్కడ పాయింట్ అయితే మనకు. ఇంకా మనకు 5.5 లక్షల మంది హాజరైనటువంటి దగ్గర ఇచ్చారు. మనకు డిఎస్ పరీక్షలు ఏ విధంగా జరిగినటువంటి మ్యాటర్ ఇక్కడ ఉందో సార్ చూద్దాం ఇది. మరి రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి ఎన్నికలు వస్తున్నాయనగా మరి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయించింది. మరి దాదాపుగా 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా 2 ఏళ్ళుగా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇదిగో అదిగో అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే నిరుద్యోగులతో మంపి పెడుతూ వచ్చారు. మరి ఒకసారి 22,000 పోస్టులు భర్తీ చేస్తామని, మరోసారి 14,000 పోస్టులు భర్తీ చేస్తామని, ఇంకోసారి 12,000 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటనలు చేశారు. 2 సార్లు డిఎస్సీ షెడ్యూల్ను కూడా ప్రకటించారు కానీ ఎన్ని తేదీలో మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. 5,000 పోస్టులు భర్తీ చేయనున్న అభ్యర్థులకు 2 సార్లు టెట్ నిర్వహించి భారీగా ఫీజులు అయితే దండుకున్నారు. మనకు 2 టెట్లు పెట్టారు. మరి అలాగే డిఎస్సీ పరీక్ష నిర్వహించారు. మరి చివరకు 26 అక్టోబర్ నోటిఫికేషన్ విడుదల అయితే చేశారు ఎట్టకేలకి. కాకుండా మనకు తక్కువ పోస్టులు అంటే అనేక ఖాళీ పోస్టులున్న కేవలం 7,902 పోస్టులు అంటే చాలా తక్కువ పోస్టులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ మొదలు చెప్పిన పోస్టులకు ఇక్కడ పోస్టులకైతే మరి పోస్టులకు అర్హత నిర్ణయంలో గందరగోళం తలెత్తడం, సిలబస్ ఖరారు, పోస్టుల సంఖ్యలో మార్పులు వంటివి కారణాలతో దరఖాస్తు గడువును అలాగే ఆప్షన్ల నమోదు గడువును కూడా పలుమార్లు అయితే పొడిగించారు. చివరికి పరీక్షలను డిసెంబర్ 24 ప్రారంభించి జనవరి 30 వరకు అయితే మనకు నిర్వహించాలని ఇక్కడ ఇచ్చారు. జనవరి 30 లేదా 31 వరకు కూడా మనకు జరిగాయండి. మరి మొత్తం 608,155 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 589,165 మందికి హాల్ టికెట్లు అయితే ఇచ్చారు. కానీ దాంతో 555,047 మంది అనేటువంటిది ఇక్కడ పరీక్షకు అయితే హాజరని ఇచ్చారు. ఇక్కడ 55,000 ఇచ్చారు, ఇక్కడ 5,000 ఇచ్చారు. మరి దీని అంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు డేట్ అయితే వస్తుంది. మరి ప్రాథమికకి తుదికి విడుదలలోనూ జాప్యం జరిగింది. మరి పాఠశాల విద్యాశాఖ మెరిట్ జాబితాను ప్రకటించే నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. జిల్లాల వారీగా ఎంపికల జాబితాను సిద్ధం చేసిన జీవో కోసం ఎదురు చూడాల్సి అయితే వచ్చింది. మార్చి 10వ తేదీన మనకు అమల్లో వచ్చిన కూడేగంగా 27వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాతనే ప్రభుత్వం జీవో ఇవ్వాలి. కోడ్ మించిన కొత్త ప్రభుత్వం కొలువు తీరడం వంటి కార్యక్రమాలు ఉండడం వల్ల జీవో ఆ వెంటనే వచ్చే అవకాశాలు అయితే తక్కువేనని, జూన్లో లేదా ఆ తర్వాత మాత్రమే అందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. అందువరకు నిరుద్యోగ నిరీక్షణ అయితే తప్పదు అనేటువంటిది క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంది ఇక్కడ జాప్యం చేయడం వల్లనే జీవో అంటే అంతకుముందే మనకు ఎన్నికల కోరుకుంటే ముందే టైం ఉన్న ఈ యొక్క జిల్లాల వారిగా మెరిట్ లిస్ట్ జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి పంపినా కూడా అక్కడ ప్రభుత్వం నుండి ఉత్తర్వు రాలేదని క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి మనకి ఇప్పుడు ప్రభుత్వం మనకి దీనికైతే బాధ్యత. మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎటువంటి బాధ్యత అంటే వాళ్ళైతే వాళ్ళ పని చేశారు. మనకు గవర్నమెంట్ నుండి అప్డేట్ రాలేదనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క డిఎస్ఎం నుండి అప్డేట్. మరి ఇటువంటి అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి వీడియో కూడా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకున్నారు అప్డేట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.